हाय फ्रेंड्स, वेलकम बैक टू बुल्ली तेरे यूट्यूब चैनल। फ्रेंड्स फ्रेंड्स मनम वीडियो अने पार्ट टू को संबंधी वीडियो। सो पार्ट वन वीडियो मनम सो मन एदैते तिरुपति टूर उंदो आ तिरुपति टूर स्टार्ट इंटी नुंडी स्टार्ट चेसी मनम तिरुपति वेल्ले वरकु मनं आ योक्क पार्ट वन लो मनं पूर्तिगा तेलुसुकोवडं जरिगिंदी। सो ई योक्क पार्ट टू अनेटुवंटिदि एंटंटे सो पूर्तिगा तिरुपति वेल्लिन तर्वात నుండి మొదలుకొని సో ఇంటికి వచ్చే వరకు ఈ యొక్క పార్ట్ టూ అనేటువంటిది ఉంటుంది। సో దీంట్లో మనం ఎక్కడెక్కడ వెళ్ళినాం, ఏమేమి క్షేత్రాలు అయితే మనం విజిట్ చేసినాం అనేటువంటిది పూర్తిగా ఈ యొక్క దీంట్లో ఉంటుంది। సో నేను ఇక్కడ నుండి ఈ యొక్క వీడియోలో నేను ఏంటంటే తిరుపతి నడకదారిలో మేమైతే తిరుపతికి మేము వెళ్ళడం జరిగింది। అలిపిరి నుండి మేము స్టార్ట్ చేసి సో మెట్ల మార్గం ద్వారా మేము తిరుపతి అయితే వెళ్ళడం జరిగింది। సో మేము మా పిల్లలు విత్ మై ఫ్యామిలీతో కలిపి అయితే మేము ఈ యొక్క నడకదారిలో అయితే మేము తిరుపతికి వెళ్ళాం। సో వెళ్ళే క్రమంలో చాలా రకాలైనటువంటి మనకి చాలా బాగుంటుంది నడకదారిలో వెళ్ళిన వారికి। సో అన్ని రకాల సౌకర్యాలు అయితే మనకు టీటీడీ వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది। కానీ ఏంటంటే మనకి మేము ఏదైతే వెళ్తున్నామో ఆ టైంలో కోవిడ్ రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల సో నడక దారిలో వెళ్ళిన వాళ్ళకి డైరెక్ట్గా మనకి విఐపి దర్శన టికెట్స్ అయితే ఇవ్వలేదు। సో ఇప్పుడు మనం నడకదారిలో వెళ్ళినప్పుడు మనకు గాలి గోపురం కానివ్వండి, తర్వాత మోకాళ్ళ పర్వతం అని, తర్వాత కొన్ని రకాల జంతువులు కూడా మనకు కనబడతాయి, తర్వాత మనకి జంతువులు చాలా ప్రకృతి అనేటువంటిది మనకు ఈజీగా అక్కడ ఏంటంటే మనకు మంచి నేచర్ అనేటువంటిది ఉంటుంది। ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన యొక్క కాలినడకన మనం తిరుపతి మెట్లు అనేటువంటి ఎక్కడం జరుగుతుంది। సో అలిపిరి నుంచి మొదలుకొని మనకు దాదాపుగా 3500 పైగా మెట్లు అయితే మనకు ఉంటాయి। ఈ యొక్క 3500 పైగా మెట్లు మనం నడుచుకుంటూ ఎక్కిన తర్వాత మనకి తిరుపతి శ్రీనివాసుడు అనేటువంటి వారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది। సో మనం ఎంట్రీ అంటే ఇక్కడ ఎంట్రీ కాగానే మనకు అక్కడ కేశఖండనంకు సంబంధించి అంటే మనం తలనీలాలు సమర్పించుకోవడానికి సంబంధించినటువంటి వసతి అయితే ఏర్పాటు చేసిండ్రు। సో అక్కడ మనం తలనీలాలు సమర్పించుకొని సో డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళొచ్చు। సో మాకైతే 3 o'clockకి దర్శనం ఉంది కాబట్టి మేము 11 o'clockకి అక్కడికి చేరుకోవడం జరిగింది। సో 1-2 నుండి మేము పాప వినాశనము, తర్వాత ఆకాశగంగ, తర్వాత శ్రీవారి పాదాలు, ఇలా కొన్ని చూడాల్సినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నింటికి మేము ఒక 2-3 hoursలో కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి సో మేము వెళ్ళడం జరిగింది। సో పాప వినాశనంకు సంబంధించినటువంటి మన విజువల్స్ కానివ్వండి, తర్వాత ఆకాశగంగకు సంబంధించినటువంటి విజువల్స్ కానివ్వండి ఇక్కడ మనం చూడొచ్చు। సో ఇవి చాలా యాక్చువల్ ఏంటంటే ఈ యొక్క తిరుపతిలో మనం ఉండాల్సింది 1 day కంప్లీట్గా అక్కడ స్పెండ్ చేస్తేనే। సో దర్శనమైనాక ఒక రోజు స్పెండ్ చేస్తే మనకు అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా చూడాల్సినటువంటి క్షేత్రాలన్నీ కూడా మనం దర్శించుకోవడానికి అనువుగా ఉంటుంది। సో ఇక్కడ ఆకాశగంగ, పాప వినాశనం, తర్వాత శ్రీవారి పాదాలు, ఇలా అనేక రకాలైనటువంటి విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ మనం చూడొచ్చు। సో ఇవి చూసిన తర్వాత మేము డైరెక్ట్గా మేము దర్శనంకి వెళ్ళాం। దర్శనం దాదాపుగా 3:30 to 4 hours టైం అయితే తీసుకుంది। సో దర్శనం అయితే మాకు ఆహ్లాదకరంగా సంపూర్ణంగా జరిగింది, చాలా అద్భుతం అనిపించింది। శ్రీ వెంకటేశ్వరిని దర్శనానికి ఎంతోమంది భక్తులు వేచి చూస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచి ప్రపంచ నలుమూలల నుండి వస్తుంటారు కాబట్టి సో ఆ యొక్క దివ్య దర్శనం అయితే మాకు ఈజీగానే జరిగింది। సో వెంకటేశ్వరుని దయ వల్ల హ్యాపీగా దర్శనం జరిగింది। తదనంతరం మేము బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మేము అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం, తర్వాత శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డు ప్రసాదం తీసుకొని అక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అయితే ఉంటుంది। సో అక్కడ వింగమాంబ సత్రంకు సంబంధించినటువంటి వాళ్ళు 24 hours మనకు నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటుంది। సో అక్కడ అరిటాకులో మనకు భోజనం పెట్టి అన్ని రకాల వడ్డించి మనకు భోజనం పెడతారు। సో అక్కడ కంప్లీట్గా భోజనం అనేటువంటిది చేసి ఆ రోజు నైట్ మొత్తం మేము అక్కడే పడుకోవడం జరిగింది। సో నైట్ స్టే చేసిన తర్వాత సో అక్కడ నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి మేము ఒంటిమిట్ట అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది। సో అది రిటర్న్లో మనకు ఒంటిమిట్ట అనేటువంటి ప్లేస్ ఉంటుంది। సో ఇది దివ్యమైనటువంటి క్షేత్రం, చాలా ఓల్డ్ టెంపుల్, హిస్టారికల్ ప్లేస్ అంటారు దీన్ని। ఈ యొక్క ఒంటిమిట్టకి మేము రావడం జరిగింది। ఈ యొక్క ఒంటిమిట్టలో ఏంటంటే మనకి శ్రీ సీతారామచంద్రస్వామికి సంబంధించినటువంటి టెంపుల్ ఈ యొక్క ఒంటిమిట్ట అనేటువంటిది। సో అద్భుతమైనటువంటి టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్। ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు శ్రీవారికి సంబంధించి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం కూడా ఇక్కడ కూడా మనకు అవైలబిలిటీ అనేటువంటిది ఉంటుంది। సో ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాల వల్ల కొంచెం టైం లేకపోవడం వల్ల ఒకవేళ ప్రసాదం అనేటువంటిది తీసుకురాకున్న వాళ్ళకి సో టీటీడీ వాళ్ళు ఇక్కడ కల్పించడం జరిగింది, ఆ యొక్క వసతి సౌకర్యం కల్పించడం ఏంటంటే అక్కడికి మనం ప్రసాదం అనేటువంటిది మనం తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది। సో ఈ యొక్క
ఒంటిమిట్ట సంబంధించినటువంటి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క టెంపుల్ ముందు కానివ్వండి, తర్వాత వసతి సౌకర్యం అయితే బాగుంది మనకి. ఎందుకంటే టీటీడీ తిరుమల నుంచి కానివ్వండి, ఇక్కడ నుంచే భక్తులు ఇక్కడ స్నానం చేయడానికి కానివ్వండి, తర్వాత ఎవరైనా వంట చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకు వసతి సౌకర్యం అయితే పూర్తిగా కల్పించడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది పూర్తిగా పురాతనమైనటువంటి టెంపుల్గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ యొక్క శిల్పకళ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది, చాలా అద్భుతమైనటువంటి టెంపుల్. సో ఈ యొక్క టెంపుల్ని మనం ఖచ్చితంగా రిటర్న్లో కానివ్వండి, వెళ్ళేటప్పుడైనా కానీ కంపల్సరీ ఒక్కసారైనా దర్శించుకోవాలి. చాలా సుందరమైనటువంటి టెంపుల్, ఇక్కడ ఎక్కువ కోతులు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా బాగుంటుంది టెంపుల్ లోపల. సీతారామచంద్రమూర్తి కూడా దివ్య స్వరూపం చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది మనకి. సో ఇది అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా ఈ యొక్క పురావస్తు కాలంలో ఉన్నటువంటి టెంపుల్గా చెప్పొచ్చు. తదనంతరం ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా మనం శ్రీశైలంకి వెళ్ళాం. సో శ్రీశైలంలో రోప్వే అనేటువంటిది మనం అక్కడ వెళ్ళి ఫస్ట్ పాతాళ గంగలో స్నానం చేయాలి కాబట్టి రూప్వే ద్వారా వెళ్ళాం. సో 5 o'clock నుండి మార్నింగ్ 5 to 6 వరకు మనకు వర్క్ పనిచేస్తుంది ఈ యొక్క రోప్వే అనేటువంటిది. ఈ రోప్వే ద్వారా పెద్దలకైతే 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 45 రూపాయలు టికెట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క టికెట్ తీసుకొని మనం పాతాళ గంగ లోపలికి ఆ యొక్క రోప్వే ద్వారా వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో రోప్వే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేటువంటి దానికి సంబంధించినటువంటి వీడియో నేను తీయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ లోపల సీట్స్ ఉంటాయి. సో ఈ యొక్క ఈ భోగిలలో మనం డైరెక్ట్గా రోప్వేలో కూర్చుంటే మనం డైరెక్ట్గా కిందికి అయితే తీసుకెళ్తుంది, పాతాళ గంగ లోపలికి అయితే తీసుకెళ్తుంది. చాలా అద్భుతం, చాలా లోపలికి కృష్ణానదికి సంబంధించినటువంటి శ్రీశైలం బ్యారేజ్ ఏదైతే ఉందో చాలా లోతుకి ఎక్కువగా లోతులో ఉంటుంది. ఎందుకంటే చుట్టూ కొండల నడుమ మనకి ఈ యొక్క శ్రీశైలం బ్యారేజ్ అనేటువంటిది నిర్మించారు కాబట్టి చాలా లోతులో మనకైతే వాటర్ అనేటువంటిది ఉంది. సో మేము కంప్లీట్గా సమ్మర్లో వెళ్ళాం కాబట్టి అప్పుడు వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి లోతు అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. సో మేము ఆ యొక్క రోప్వేలో వెళ్తున్నాం ప్రజెంట్. చాలా అద్భుతంగా మనకు బయట ఉన్నటువంటి నేచర్ అనేటువంటిది ఈ యొక్క రోప్వేలో వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా మంచి ఫీలింగ్ అయితే మనకు చాలా బాగుంటుంది, చాలా అద్భుతం అనిపిస్తుంది. శ్రీశైలంలో పాతాళ గంగలో కంపల్సరీగా మనం స్పెషల్ ఏంటంటే అక్కడ స్నానం అనేటువంటిది కంపల్సరీ చేయాలి పాపాలని వెళ్ళడానికి. సో మేము వెళ్ళిన టైం అనేటువంటిది ఉగాది ఫెస్టివల్కి 1 day బిఫోర్ వెళ్ళాం కాబట్టి అక్కడ ఉగాది రోజు చాలా అద్భుతమైనటువంటి కర్ణాటక వాళ్ళు మొత్తం భక్తులంతా కర్ణాటక వాళ్ళు ఉంటారు కాబట్టి సో అక్కడ వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామికి పూజలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. సో అప్పుడు తెలుగు వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ టైంలో మాత్రం మనం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. తెలుగు వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఈ ఉగాది రోజున కాకుండా ఉగాదికి సంబంధించి 1-10 days బిఫోర్ కూడా మనం వెళ్ళొద్దు. తర్వాత మనం వెళ్ళడం అయితే మంచిది. ఎందుకంటే శ్రీశైలంలో 10-12 రోజుల పాటు ఈ యొక్క కర్ణాటకకు సంబంధించినటువంటి భక్తులు ఎక్కువ మంది ఉంటారు. సో తదనంతరం మేము ఆ రోజు నైట్ బయలుదేరి మహానంది వరకు వెళ్ళడం జరిగింది. మహానంది 4 గంటలకు మార్నింగ్ 4 గంటలకు మేము చేరుకున్నాం. ఆ మహానంది చేరుకున్న తర్వాత అక్కడ మార్నింగ్ 4 o'clockకి మేము లేచి అక్కడ స్నానం ఆచరించి సో అక్కడ మార్నింగే మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ పూజా కార్యక్రమాలకు సంబంధించి రెడీ అయిపోయినాం. సో అక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి గర్భాలయం స్టార్ట్ అయినా కానీ దర్శనానికి 500 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మార్నింగ్ 6 వరకు మాత్రం 5 to 6 వరకు 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. తర్వాత 6 తర్వాత మనకు ఉచిత దర్శనం అనేటువంటిది మహానందిలో ఉంది మేము వెళ్ళినప్పుడు. సో కాబట్టి భక్తులు ఈ యొక్క టైం సీనింగ్స్ని పట్టుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది. సో ఒకవేళ బిఫోర్ మార్నింగ్ వెళ్తే 4 నుండి 5 వరకు 500 రూపీస్ పెట్టుకొని కూడా మనం వెళ్ళి దైవ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది మహానంది. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇక్కడ. దాని తర్వాత మేము వచ్చేసి అక్కడ నుండి మేము డైరెక్ట్గా ఇక్కడ దీనికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి టెంపుల్ ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి టెంపుల్కి చేరుకున్నాం అక్కడ నుండి తదనంతరం. సో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క టెంపుల్స్లో దాదాపుగా 7 రకాల లక్ష్మీ నరసింహస్వామి మనకైతే అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దాదాపు మేమైతే 2 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ అయితే 2 దర్శనం చేసుకున్నాం. మిగతా 7 అనేటువంటిది చాలా అటవీ ప్రాంతం కాబట్టి అది సో అక్కడ పైన చాలా కొండలు పైన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టమైన పని. సో మేము ఒక సాధ్యమైనంత వరకు 2 టెంపుల్స్ మేము దర్శనం చేసుకుని మిగతా డైరెక్ట్ వచ్చేసి యాగంటికి రావడం జరిగింది. సో యాగంటి బసవన్న క్షేత్రాన్ని మేము దర్శించుకున్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క నంది అనేటువంటి ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరుగుతుంది అనేటువంటిది చరిత్ర చెప్తుంది కాబట్టి సో ఈ యొక్క
మేము యాగంటి బసవయ్యని మేము దర్శించుకోవడం జరిగింది. సో ఇక్కడ తర్వాత దీంట్లో ఉమామహేశ్వర రైతు సంఘం వారి చేత మనకు నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటుంది. ఈ యొక్క నిత్యాన్నదాన సత్రంలో మేము ఇక్కడ భోజనం అయితే చేయడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 5000 అబోవ్ ఎవరైతే మనకు ఇక్కడ నిత్యాన్నదాన సత్రంలో సమర్పించుకుంటారో వాళ్ళ యొక్క ఫోటోతో సహా ఇక్కడ మనకి లామినేషన్ చేసి అక్కడ ఫోటో అయితే మనకు నిత్యాన్నదాన సత్రంలో పెడతారు. సో ఎందుకంటే తీపి గుర్తుగా ఉంటుంది కాబట్టి జ్ఞాపకార్థంగా వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఫొటోస్ కూడా అవే. సో ఎవరైతే 5000 అబోవ్ పేమెంట్ చేసి ఇక్కడ వాళ్ళు ఈ యొక్క సత్రానికి కానుకగా ఇస్తారో వాళ్ళందరి ఫొటోస్ అయితే ఇక్కడ మనకు పెట్టడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఈ యొక్క సత్రం డెవలప్మెంట్ కోసం అని, తర్వాత వచ్చే భక్తులకు డైలీ అన్నం అనేటువంటిది వడ్డించడానికి వీలుగా సో ఈ యొక్క ఛార్జెస్ అయితే తీసుకుంటారు. సో ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం అనేటువంటిది చాలా బాగుంది. సో దీని తర్వాత దీని తదనంతరం మేమైతే ఇక్కడ నుండి డైరెక్ట్గా మేము రవ్వలకొండకు వెళ్ళాం. రవ్వలకొండకు వెళ్ళే మార్గంలో మనకి ఇక్కడ జయజమ్మకు సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే ఉంది. సో దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను మీకు. తదనంతరం ఈ యొక్క జయజమ్మకు సంబంధించి ఒక ఆర్కిటెక్చర్ ఉంది. సో తదనంతరం మేము రవ్వలకొండ వెళ్ళాం. రవ్వలకొండలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామికి సంబంధించినటువంటి కాలజ్ఞానానికి సంబంధించి మనకి అక్కడ ఈ యొక్క గుహల్లో మనకి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం అనేటువంటిది రచించడం జరిగింది. సో అక్కడ మేము దర్శించుకున్నాం. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ వీడియో ఆల్రెడీ నేను వీడియోలో ఇప్పటికే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క యూట్యూబ్లో ఉన్న వీడియో ఒకసారి చూడండి. సో ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ యొక్క కొండ గుహ లోపల కాలజ్ఞానం రచిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ నుండే తిరుపతికి, శ్రీశైలానికి, తర్వాత మహానందికి, ఇక్కడ చాలా ప్లేసెస్కి ఇక్కడ నుండే ఆ యొక్క సొరంగ మార్గాల ద్వారానే దారి అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత. సో ఈ యొక్క కాలజ్ఞానానికి సంబంధించినటువంటి పూర్తి హిస్టరీ మనం అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అద్భుతమైనటువంటి ఈ యొక్క యాగంటి పుణ్యక్షేత్రంలో రవ్వలకొండ అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ నుండి మనకు ఆ యొక్క కాలజ్ఞానం రచించడం జరిగింది. అక్కడ నుండి మేము డైరెక్ట్గా జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది రిటర్న్లో. సో జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నటువంటి పిమ్మట సో డైరెక్ట్గా మేము హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుండి డైరెక్ట్గా మేము ఇంటికి అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క యాత్ర మొత్తం, ఈ యొక్క టూర్ ప్లాన్ అనేటువంటి దాదాపుగా 8 రోజుల పైగా మనకు పట్టింది. సో ఈ యొక్క 8 రోజులలో దాదాపుగా 25 నుంచి 26 పుణ్యక్షేత్రాలను అయితే మేము దర్శించుకున్నాం. సో అద్భుతంగా అనిపించింది. దాదాపు కొండగట్టు, తర్వాత వేములవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి, తర్వాత కొమరవెల్లి మల్లికార్జున ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్, తర్వాత వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, తర్వాత అక్కడ నుండి భద్రాచలం, తర్వాత పర్ణశాల, తర్వాత విజయవాడ కనకదుర్గ టెంపుల్, తర్వాత అక్కడ నుండి వచ్చేసి కాణిపాకము, తర్వాత శ్రీకాళహస్తి, తిరుపతి, కంచి, కామాక్షి, తర్వాత అక్కడ నుండి వచ్చేసి అరుణాచలము, తర్వాత తిరుపతి, తర్వాత అక్కడ నుండి శ్రీశైలము, ఒంటిమిట్ట, మహానంది, యాగంటి, ఇలా అనేక రకాలైన పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఉంటాను.